హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, తీవ్ర తుఫానుగా మారిన అల్పపీడనం, మరొక 3 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయి, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనే వివరాలన్నీ తెలుసుకున్నాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, గత 3 రోజులుగా ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షపాతం నమోదవుతుంది. రికార్డు స్థాయి వర్షపాతానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి, రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మరొకసారి ఉత్తర తెలంగాణ జిల్లాలో వాయుగుండం ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు కూడా వర్షాలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, ఖమ్మం, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, హైదరాబాద్ లోని యూసఫ్ గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసి, మణికొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా మధ్య తెలంగాణ, అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల్, రంగారెడ్డి ప్రాంతాలు, అదేవిధంగా వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో ఒక మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లా అనేటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కోనసీమ జిల్లాల్లో ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటుగా ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీలోని లంబసింగి, అరకు, పాడేరు, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖ సిటీ ప్రాంతాల్లో ఈ రోజు మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయి. ఆ తరువాత చిరు జల్లులు ఉంటాయి. ఇక దక్షిణ కోస్తా జిల్లా అయినటువంటి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమకు ఈ వారం చివరిలో ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. దేశంలో నైరుతి ఋతుపవనాలతో పాటుగా అల్పపీడనాలు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపడంతో తెలుగు రాష్ట్రాలతో పాటుగా గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ వర్షాలు ఇదే విధంగా 2-3 రోజుల పాటు ఉంటాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది కేంద్ర విపత్తు నిర్వహణ శాఖ. ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.